ఉడికాయి టమాటా అండి. ఆయిల్ వేసాను, మూకుడు వేస్తాను ఫస్ట్, ఆయిల్ వేసి ఉల్లి పచ్చిమిర్చి వేసి ఫ్రై చేస్తాను. సిమ్ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఉల్లి కొంచెం తొందరగా మగ్గాలంటే కొంచెం మీరు సాల్ట్ వేసుకోండి. ఉల్లి సాల్ట్ వేసాను, సాల్ట్ వేస్తే ఉల్లి కొంచెం తొందరగా, ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి అందుకని అయింది కదండి. ఇది కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత మనం చిక్కుడుకాయలు వేసుకోవాలి. ఇదిగోండి చిక్కుడుకాయలు, ఈ చిక్కుడుకాయలు ఉంటాయి కదా, అవి ఇలా ఉంటాయి కదా చిక్కుడుకాయలు, ఆ చిక్కుడుకాయలు ఇదిగోండి బ్రౌన్ కలర్లో వచ్చేసింది. ఈ రెడ్ ఉల్లి కదా కొంచెం కలర్ మీకలా కనిపిస్తుంది కానీ బాగానే ఉడికిందండి చూడండి. ఇందులో ఇప్పుడు నేను చిక్కుడు వేస్తానండి, గోర చిక్కుడు అంటారు, తందరి చిక్కుడు అంటారు. బాగా కట్ చేసి నీట్గా చిన్న ముక్కలా కట్ చేసుకొని ఇవి వేయాలండి. చేసి ఫ్రై చేయాలి. నేను వంకాయ చిక్కుడు టమాటా చేస్తాను, ఇరవై తోసే కదా అందుకని నేను ఇవి తిను వెజ్ చేస్తాం. కొంచెం హైలో పెట్టుకున్నాం ఫ్లేమ్, ఫ్రై చేస్తాం చూడండి. పెట్టి ఉంచండి ఫిలిం పెట్టి కొంచెంసేపు. ఈ లోపల నేను వంకాయలు ఈలోగా వంకాయలు కట్ చేస్తాను. ఇదిగోండి వంకాయలు నేను కట్ చేస్తాను, వంకాయలు వంకాయలు కటింగ్ చేస్తానండి. ఇదిగోండి గింజలు వేసేస్తాను, వేగాయి నేను హై ఫ్లేమ్ పెట్టుకుంటున్నాను. ఇది ఇలా వేగుతుంటుంది. టమాటా ప్యూరీ చేస్తున్నానండి, ఇదిగోండి ఇలా వేగింది చూడండి. ఇప్పుడు నేను టమాటా వేసుకుంటానండి, వంకాయ కొద్దిగా బాగానే వేగింది. ఈ సెంటర్ నేను కొద్దిగా చిన్న ఇదిలా చేసుకొని ఇప్పుడు టమాటా వేస్తానండి. కొంచెం టమాటాలు రెండు టమాటాలు కొంచెం ప్యూరిఫై చేశాను, ఇలా కలుపుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టండి. ఏదైనా ఒక ఐటెం వేసేటప్పుడు మాత్రం మనం హై ఫ్లేమ్ పెట్టుకుంటే కొంచెం తొందరగా మగ్గి తర్వాత మనం సిమ్లో పెట్టుకొని వండుకోవచ్చు. సారీ, ఈ టమాటా వేసిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం పసుపు వేస్తాం అనుకోండి, టర్మరిక్ వేస్తే తొందరగా మగ్గుతుందండి టమాటా, అందుకని వేస్తున్నాను నేను. కొంచెమే వేయండి, ఇదిగోండి టర్మరిక్ వేస్తాను. ఇంకా ఎక్కువ పసుపు వేసేసినా పసుపు స్మెల్ ఎక్కువ వచ్చేస్తుందండి, పోర్ టేస్ట్ పోతుంది. కొంచెం వేసుకోవాలి, ప్రతి దాంట్లో నేను పసుపు యూజ్ చేస్తాను, మంచిది కదా ఆరోగ్యానికి అందుకని. కొంచెం వంకాయ ఎంత మెత్తబడి పెట్టట్టు మనం కొంచెం ఈ అట్ల కారడితోటి అలాగని ఇసుకుంటే కొంచెం మెత్తగా నీట్గా కనిపిస్తుందండి కర్రీ. అది వేసాను కదా ఆల్రెడీ, ముందు కొంచెం సాల్ట్ వేసాను, తర్వాత చూసుకోవాలి సాల్ట్. ముందు ఇది కొంచెం దగ్గరకు మగ్గడానికి నేను మూత పెడతానండి, మూత ఇక్కడ మూత పెట్టేస్తాను, బాగా మగ్గుతుంది, తర్వాత నేను తీస్తాను. మగ్గుంటుందండి అందుకే నేను మూత తీస్తున్నాను. కొంచెం ఇదండి మొత్తం కొంచెం మగ్గింది. ఇంకా కొంచెం లైట్గా అండి షుగర్ పౌడర్ కొంచెం వేసుకుంటే కానీ కనిపించినట్టు, అంటే
అటు ఈ స్వీట్నెస్ తెలియదు, అలానే స్వీట్ బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి చాలా కొంచెం వేస్తాను షుగర్ పౌడరు. అంతేనండి, వేసి కొద్దిగా కలుపుకొని సాల్ట్ చేయకపోతే మనం సాల్ట్ వేసుకోవచ్చు, ఉప్పు మనకు తగినంత వేసుకోండి, కొద్దిగా టేస్ట్ చూడండి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు, నా దగ్గర ప్రస్తుతానికి లేదు, ఇప్పుడు తీరక టైం పడుతుందని నేను చేయలేదు. వేసినా బాగుంటుంది, ఎక్కువైనా బాగుంటుంది. మ్యాక్సిమం మసాలాలు ఎక్కువ యూజ్ చేయనండి ఈ కర్రీకైనా, వెజ్ అయినా నాన్ వెజ్ అయినా కానీ. ఇంకా మన కారం అసలు వేయలేదు, ఇంకా అయినా రెడ్గానే కనిపిస్తుంది చూస్తారా, టమాటోస్ ఉన్నానుకుంటా. నాకు కొంచెం అనిపిస్తుందండి ఆయిల్ సరిపోలేదు, డ్రై అవుతున్నట్టు అనిపిస్తుంది, నేను కొంచెం ఆయిల్ వేస్తాను, కొంచెం ఆయిల్ వేస్తానండి, కొంచెం లైట్గా. అంతే జస్ట్ అంటే మూకుడికి అంటుకుంటుంది కూర, అందుకని నేను ఆయిల్ వేశాను. దగ్గరికి ఆల్మోస్ట్ దగ్గరికి అయిపోయినట్టేనండి ఇది. ఇందులో కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను, నేను వేస్తాను చూడండి. ఇది కొంచెం కారం వేసుకొని తింటాము, కొంచెం చిన్న స్పూనేనండి ఇది, టూ స్పూన్స్ లైట్గా వేసుకున్నాను. కొంచెం ఫ్రై చేస్తున్నాను చూడండి, కాశ్మీరీ కారం ఉందనుకోండి అది కొంచెం లైట్గా వేస్తే రెడ్ కలర్లో వచ్చేస్తుందండి, చక్కగా ఉంటుంది అనమాట, చూపుకి అందంగా తినడానికి కూడా హ్యాపీగా ఉంటుంది. కొంతమందికి కలర్ఫుల్గా లేకపోతే తినాలి, మా లాటలకు అంతేనండి, మేము అంతే కొంచెం కలర్ఫుల్గా లేకపోతే తినలేము, నచ్చదు. ఇంకా కూర వైట్గా కనిపిస్తే నచ్చదు, తెల్లగా కనిపిస్తే. అంటే కొంచెం కారం, అందుకే కాశ్మీరీ కారం పెద్ద కారం ఉండదండి, కానీ అది ఇదండి కలర్ఫుల్గానే కనిపిస్తుంది కదా కూర. ఇందులో లైట్గా నేను వాటర్ వేసుకుంటానండి, ఓకే ఇటువంటి లైట్గా వేస్తాను వాటర్, ఎక్కువ వేసేకూడదు ఎందుకంటే ఆల్రెడీ అది మగ్గింది బాగానే. వాటర్ దగ్గరికి ఉంచి వేసి ఇంకా చాలినట్టు అనిపిస్తుంది నాకు, ఇంకొంచెం వాటర్ పోర్ చేసుకున్నాను. ఇంకోండి నేను కాశ్మీరీ కారం కొంచెం వేస్తున్నా చూడండి, కొంచెం తెల్ల తెల్లగా కనిపిస్తుంది కదా కూర, ఇంకా రెడ్డిష్ కలర్ రాలేదు. ఇంకోండి కాశ్మీరీ కారం అంటారు దీన్ని, చూసారు చాలా కలర్ఫుల్గా ఉంది, జస్ట్ అంతే సరిపోతుందండి. ఆరెంజ్ కలర్లో ఉంది కదా, ఇప్పుడు చూసారు కలర్ చక్కగా మారిపోయింది. ఇది పెద్ద కారం ఉంటుందండి కానీ కలర్ఫుల్గా ఉంటుంది. కాశ్మీరీ మిర్చి చాలా రెడ్ కలర్లో ఉంటాయండి, చాలా సింధూరం కలర్లో ఉంటాయి, అందుకని దాని కారం చాలా బాగుంటుంది అని పౌడర్. ఆల్మోస్ట్ ఆల్ కూర దగ్గరికి అయిపోయిందండి, ఒక్క 5 మినిట్స్ 2 మినిట్స్ ఉంచేస్తే సరిపోతుంది. ఆల్రెడీ అన్నీ స్మాష్ అయిపోయి మన ఉప్పు కారం అన్నీ చూసుకొని, కావాలంటే కొంచెం గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చండి, మరి ముద్దుగా అయిపోతే ముద్దుగా తిన్నాను ముద్దుగా, లేదు కొంచెం గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ వేసుకోండి, మరి ఎక్కువ వాటర్ పలుచగా వేసుకోకూడదండి బాగోదు. ఏమండి ఆల్మోస్ట్ ఆల్ కూర రెడీ అయిపోయింది, మా ఆయనగారు చాలా ఇష్టం అండి కూర, నాకు అంతగా నాకు చిక్కుడుకాయ టమాటా పెద్దగా నచ్చదు, నాకు చిక్కుడుకాయ ఫ్రై చేస్తే ఇష్టం, ఆయనకి చిక్కుడుకాయ టమాటా గ్రేవీ చేస్తే ఆయనకు నచ్చుతుంది, ఆయన కోసం చేస్తున్నాను. వారు కదండి ఫస్ట్ ప్రిఫరెన్స్ తినేవాళ్ళు, మనము తింటాం బట్ యూఆర్ గివింగ్ ద ఫుడ్ ఐటెంలోనే విటమిన్స్ కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం కదా. సిమ్ పెట్టానండి, ఒక 3 మినిట్స్ 2 మినిట్స్ సరిపోతుందండి. నా పేరు సునీత అండి,
నేను విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అండి, కొత్తిమీర ఉంటే కొత్తిమీర కొంచెం వేసేసుకుంటే సరిపోతుందండి. ఓకే, అది కూర కొంచెం టేస్ట్ చూస్తాను. సరిపోయిందండి, అన్నీ సరిపోయి. స్టవ్ కట్టేస్తానండి, అయిపోయింది ఆల్మోస్ట్. టేస్ట్ కూడా చేస్తాను, అన్నీ సరిపోయినాయి. నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను, సర్వింగ్ బౌల్లో వేస్తాను. చూడండి, ఇంకోండి సర్వింగ్ బౌల్లో వేసేస్తాను. చూడండి, హాట్ ప్యాక్లో వేసాను మాకు, ఎందుకంటే కొంచెం హాట్గా ఉండాలండి. కర్రీస్ అయినా ఏమైనా సరే, లేకపోతే తినాలనిపించదు. వెజ్ అయితే మరీను ఇవ్వండి. కొత్తిమీర కూడా వేస్తున్నాను నా దగ్గర ఉంది గార్నిషింగ్కి. రెడీ టు ఈట్. సునీత ఫ్రమ్ విశాఖపట్నం. వంకాయ, చిక్కుడుకాయ, టమాటో, వెరీ సింపుల్ మెథడ్. బాయ్.